రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి అగ్రికల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వసిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు గౌరవనీయులు శ్రీ తలసాని యాదవ్ గారికి స్వాగతం, తలసాని శ్రీనివాస యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎకరైకల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మనందరి అభిమాన నాయకుడు ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు పెద్దల శ్రీ చిరుమర్తి లింగయ్య గారిని వేదిక మీద గౌరవంగా సగౌరవంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మాధ్యులు మరి పెద్దలు శ్రీ గుంతకట జగదీశ్వరరెడ్డి గారిని వేదికపైకి సగౌరవంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరొక పెద్దలు రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ బడుగుల లింగయాదవ్ గారిని వేదిక మీద రావాల్సి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరొక పెద్దలు జిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రీ బండ నరేందర్రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరొక పెద్దలు తెలంగాణ షీప్ అండ్ బోర్డ్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దూల్పెట్ల బాలరాజ్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరొక పెద్దలు జిల్లా గ్రంథాలయం చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనాడు ఉర్ల కాపర్ల సంఘానికి యూనిట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి తెలంగాణ పశుసంవర్ధక శాఖ మాధ్యులు పెద్దలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస యాదవ్ గారికి వేదికపైకి సగౌరవంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. వారితో పాటు విచ్చేస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు సభాధ్యక్షులుగా వహించాల్సి వేదికపైకి రావాల్సి కోరుతా ఉన్నాం. అదేవిధంగా సోమ భరత్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. మరొక పెద్దలు రాజ్యసభ సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పడుగుల లింగయాదవ్ గారికి వేదికపైకి సగౌరవంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. షిప్ అండ్ బోర్డ్స్ కార్పొరేషన్ చైర్మన్ దుదిమెట్ బాలరాజ్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మల్లికార్జున రెడ్డి గారిని గ్రంథాలయం చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ రాసకొండ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా డిప్యూటీ సభ్యురాలు మాధ ధనలక్ష్మి నగేష్ గారు గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. ఉమ్మడి చిన్న వెంకరెడ్డి గారు చిట్టాల మున్సిపల్ చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. స్థానిక ఎంపీపీ బచ్చపల్లి శ్రీదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. రామన్నపేట ఎంపీపీ కన్నబేన జ్యోతి బలరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. చిట్టాల ఎంపీపీ కొలం సునీత వెంకటేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. నార్కట్పల్లి ఎంపీపీ సుధీర్ నరేందర్రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. కటంగూరు ఎంపీపీ జల్ల ముత్తులింగం గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. కేదపల్లి ఎంపీపీ పెరుమల శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. కటంగూరు జడ్పీటీసీ తరాల బలరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. రామన్నపేట జడ్పీటీసీ పుణ్య లక్ష్మి జగన్మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. అదేవిధంగా చిట్టాల జడ్పీటీసీ సుంకరి ధనమ్మ యాదగిరి గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. కేదపల్లి జడ్పీటీసీ బొప్పని స్వర్ణలత గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. అదేవిధంగా అన్ని మండలాలకు సంబంధించి వేదిక మీద ఉన్నటువంటి పిఎస్సీ చైర్మన్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం.